బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీపై కరీంనగర్లో కేసు నమోదైనట్లుగా కూడా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని అక్బరుద్దీన్పై ఆరోపణలున్నాయి. సో దీనికి సంబంధించి కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు బేతి మహేందర్ రెడ్డి బీజేపీ నగర అధ్యక్షుడు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు కూడా అక్బరుద్దీన్పై ఐపీసీ సెక్షన్ 153A 153B 506 కింద కేసులు నమోదు చేయాలంటూ కూడా కోర్టు ఆదేశం ఇచ్చింది. సో ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఋషికేష్ అందిస్తారు. ఋషికేష్, థ్యాంక్ యూ రఘు. అయితే కరీంనగర్ లో అక్బరుద్దీన్ చేసిన ప్రసంగం దాదాపు వారం రోజులుగా పూర్తిగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన ఒక ఘాటైనటువంటి హిందువుల యొక్క మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఒక ప్రసంగం అయితే చేశారు. దాంట్లో దాదాపు 53 నిమిషాలు వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా బీజేపీ 23వ తేదీ ఏదైతే ప్రసంగం ఎన్ఎన్ గార్డెన్స్ కరీంనగర్ లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రసంగించారు. దీంట్లో ఆయన కొద్దిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ప్రధానంగా 24న బీజేపీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించి ఫ్రీటౌన్ లో కేసు నమోదు చేయాలని కూడా ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే పోలీసు యంత్రాంగం ఏదైతే విచారణ నిమిత్తం న్యాయ నిపుణుల సలహా మేరకు ట్రాన్స్ప్లాంటేషన్ దానికి సంబంధించినటువంటి దీంట్లో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు లేవని ఒక క్లీన్ చిట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో బేతి మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక న్యాయవాది కరీంనగర్ కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి కూడా సాయిసుధా ఉన్నటువంటి పూర్తి పరిశీలన అనంతరం, అయితే వీడియోలు తర్వాత దానికి సంబంధించినటువంటి ఆధారాలను సమర్పించిన అనంతరం కోర్టు కేసు నమోదు చేయాలనేటువంటి ఒక ఆదేశాన్ని కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. దాని ధర్మిల జరిగినటువంటి దానికి 153A మరియు 153B మరియు 506 CRPC 156/3 గా ఏదైతే కేసులు నమోదు ఈ రకమైన సెక్షన్ల పైన కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కొద్దిసేపటి క్రితమే కేసు నమోదైంది కరీంనగర్ ఫ్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో. దీనికి సంబంధించి ఇది పరిస్థితి రఘు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఋషికేష్.